కర్ర పట్టుకుని నడిస్తే ఉండదు బాబు, ఉండదు. నిజమే మావయ్యా, నువ్వు చెప్పింది కూడా నిజమే. నువ్వొచ్చావు కదా, ఇంకా నీ భుజం మీద చేయి వేయించుకుని ఆయన గారి చేత వాకింగ్ చేయించు. అలాగేనమ్మా, అలాగే. ఫోన్లో వీడియో తీద్దాం అనుకున్నాను. పార్థు బాబు రండి. అబ్బా అబ్బా నొప్పి, జాగ్రత్త కూర్చోండి. అబ్బబ్బబ్బా నొప్పి. బా ఏంటి ప్రభాకర్ గారు, మీ మేనకోడలు ఇలా చేసింది? ఇక్కడ పెట్టండి. పెయిన్ కిల్లర్ వేసుకుంటే కానీ పెయిన్ తగ్గేలా లేదు. తగ్గాల్సింది పెయిన్ కాదు బాబు, మీ ఇద్దరి మధ్య దూరం. అది తగ్గాలంటే ఓ ముంత కళ్ళు తాగాలి. అప్పుడు కానీ అమూల్య ఒకటంటే మీరు రెండు మాటలు అనరు, మీరు రెండు మాటలంటే అమూల్య నాలుగు మాటలు అనదు. అలా మీ ఇద్దరి మధ్య గొడవ పెరిగి దగ్గరైపోతారు. ఏంటి ఆలోచిస్తున్నారు? మీ పెయిన్ ఎలా తగ్గించాలా అని ఆలోచిస్తున్నాను. బాబు నేను ఒక మాట అడుగుతాను, మీరేమనుకోరుగా? అడగండి. మీకు ఆ అలవాటు ఉందా బాబు? అదే ఆ అలవాటు. మీరే అలవాటు గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అదే బాబు, ఒక గ్లాస్ ఉంటుంది, అందులో ఏదో పోస్తారు, ఆ తర్వాత ఇంకేదో పోస్తారు, ఆ తర్వాత ఇంకేదో వేస్తారు, ఆ తర్వాత గ్లాస్ని అలా తాగేస్తారు. అదే బాబు. ఏం తాగుతారండి? అసలు గ్లాసులో ఏం పోస్తారు, తర్వాత ఇంకేం పోస్తారు, తర్వాత ఇంకేం వేస్తారు, నాకేం అర్థం కావట్లా. అంటే అదే బాబు, ఆ గ్లాసులో విస్కీనో బ్రాందీనో అది ఇది పోస్తారు, ఆ తర్వాత సోడా ఏదో పోస్తారు, ఆ తర్వాత అంత ఐసిగడ్డ తీసి టపక నేస్తారు కదా, అది బాబు. డ్రింక్ చేసే అలవాటు ఉందా అని అడుగుతున్నారా? అబ్బా భలే కనిపెట్టేశారు. నాకు అలాంటి ముద నష్టపు అలవాట్లు ఏం లేవు. కానీ ఈ నొప్పి తగ్గాలంటే అది కావాల్సిందే బాబు. మీరు ఇలా ఉండండి బాబు, నేను అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. యదా మేనకోడలు తదా మావ. బా